తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బేవకూఫ్ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రశాంత్ రెడ్డి ఒక బేవకూఫ్ అని అన్నారు. అరే నీ పన్ని ఉచేసుకో, నన్ను గెలకద్దు అని హెచ్చరించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చింది మోదీ కాదా అని ప్రశ్నించారు. ప్రశాంత్ రెడ్డి నీవేం తింటున్నావు, మీరు నన్ను కొట్టడం కాదు మిమ్మల్ని ఎడమకాలు చెప్పుతో కొట్టాలి అని అన్నారు. మీ కారు సింబల్ పైన చెప్పు సింబల్ పెట్టుకోండి అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దుర్మార్గుడని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో 17 ఎథనాల్ ఫ్యాక్టరీలకి అవకాశం కేంద్రం కల్పిస్తే ఇయలంటి వరకు ఒక్క ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టనిస్తలేడు ఇక్కడ. సరే నువ్వు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతుంది, నువ్వు నీ బిట చేసిన వాగ్దానాలన్నీ ఇక్కడ ప్రజలకు అందరికి గుర్తున్నాయి. కనీసము ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టడానికి పెట్టలేకే చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఈయన మహానుభావుడు వస్తే పెట్టనీకే ఆడ కేసీఆర్ గారి కొడుకు ఆడికి వెళ్ళి ఇక్కడ ఎమ్మెల్యే దాకా నాకెంత నాకెంత కోట శ్రీనివాసరావు అంటారు చూడు సినిమాలో నాకెంత అని నాకేంటి అన్నాక ఇక ఏడికెళ్ళి వస్తారన్నా, ఎవరన్నా వస్తారా, ఇండస్ట్రియలిస్ట్ వస్తాడా తెలంగాణకి? ఓ బేవకూఫ్ మంత్రి ఉన్నాడు మా దగ్గర ప్రశాంత్ రెడ్డి. నేను బేవకూఫ్ తిట్టు కాదు, బేవకూఫ్ అంటే తెలివి తక్కువ అన్నాడు. ఓ గ్రామానికి పోయి బాలకొండ నియోజకవర్గంలో ఈ గ్రామానికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇన్ని పైసలు ఎన్నో పైసలు తెచ్చినా ఎందరికో 10 మందికో 20 మందికో తెచ్చుంటాయిరా అంటున్నాడు. నాకు కేసీఆర్ ఉన్నాడు, ఎంపీ గారికి నరేంద్ర మోడీ లేడా అన్నాడు. ఉన్నాడు. మరి పిఎం రిలీఫ్ ఫండ్ తేవాలి అని తెలియదా అన్నాడు. అరే బేవకూఫ్, 20 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చేసి 19,000 20,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు హాస్పిటల్ కట్టి ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా క్రియేట్ చేసిన భగవంతుడు నరేంద్ర మోడీ. నీకు ఆరోగ్య సేవ తీసుకుపోయి తుంగలో దొక్కి సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా కమిషన్లు తినే దుర్మార్గులు రాక్షసుడు మీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు మీ మంత్రులు.